నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు నేను రైస్ లేకుండా ఇన్స్టంట్గా దోశ చేస్తున్నానండి ఒక చిన్న మాట ఈ నెల అంటే అక్టోబర్ ఎయిత్ నుండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఎవరైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం ఈ ఆఫర్స్లో ఎక్కువ డిస్కౌంట్లో తక్కువ ప్రైజ్లో అవసరమున్న వస్తువులు మనం కొనుక్కోవచ్చు అవసరమున్న వస్తువులు అని ఎందుకన్నానంటే ఒక ఫేమస్ సామెత ఉందండి అనవసరమైన వస్తువులు మనం కొనుక్కున్నప్పుడు అవసరమున్న వస్తువులని అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి అవసరమైన వస్తువులనే మనం కొనుక్కుందాం సరేనండి ఇప్పుడు రెసిపీ చూద్దామా ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అందులో ఒక కప్పు పాలు మూడు స్పూన్ల చక్కెర అలాగే ఒక ఎగ్ వేసుకొని ఈ విధంగా విస్కర్తో కానీ స్పూన్తో గాని కలుపుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి ముందే నీళ్ళన్నీ పోస్తే పిండి ఉండలు కడుతుంది పిండి ఈ విధంగా జారుడుగా కలిపిన తరువాత పది నిమిషాలు నాననివ్వాలి తీపి ఇష్టపడని వారు చక్కెర బదులు ఉప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇవి స్వీట్గానే బాగుంటాయి పది నిమిషాల తరువాత పిండిని ఒకసారి కలిపి అవసరమైతే ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు వేడి చేసిన దోశ పెనం మీద ఈ మిశ్రమాన్ని దోశలాగా వేసుకొని పైన కొద్దిగా ఎండు కొబ్బరి పొడి స్ప్రెడ్ చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు నిమిషాలు దోశ ఎర్రగా కాలిన తరువాత ప్లేట్లోకి తీసుకోవడమే ఈ దోశల పైన వెన్న కానీ చాక్లెట్ సాస్ కానీ స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు ఏమీ వేసుకోకపోయినా ఈ దోశలు తినడానికి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు పిల్లలకైనా మనం అయినా దోశ తినాలనుకున్నప్పుడు ఇవి మీరు ట్రై చేయొచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్